Hi, so welcome back. Welcome back to Digital Vidya Photoshop CC Essential Training Series. So, this particular video lo koda manamo pen tool gurinche chustunnam kabatti around 6th video probably idi pen tool meda idi around 6th video enduku 6 videos only pen tool ante real time lo manam use chesedi complex shapes unna pictures background remove cheyadam ledante logos ni tracing cheyadam లేదంటే మీకు ఒక కాంప్లెక్స్ షేప్ ఉన్నప్పుడు దానిపైన రీడ్రా చేసి ఆ పర్టికులర్ షేప్ని ఫ్యూచర్లో మళ్ళీ రీయూజ్ చేయడానికి మనం డిఫైన్ కస్టమ్ షేప్ అనే ఒక ఆప్షన్ యూజ్ చేయడం వీటన్నిటికీ పెన్ టూల్ అనేది బేస్ టూల్ అన్నమాట. ఓకేనా? సో ఇక్కడ ఆల్రెడీ కొన్ని ఫోటోగ్రాఫ్స్ అంటే నేను ర్యాండమ్గా కొన్ని డిఫరెంట్ పిక్చర్స్ ఓపెన్ చేశాను. అంటే కంట్రోల్ ట్యాబ్ క్లిక్ చేస్తే సో మీరు ప్రాబబ్లీ ఇక్కడ మీకు నావిగేట్ అవ్వచ్చు అన్ని డిఫరెంట్ పిక్చర్స్ ఇక్కడ నేను ఓపెన్ చేసి పెట్టున్నాను. సో వీటిల్లో మీకు ఎనీ పిక్చర్స్, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ పిక్చర్ కావాలి, ఈ పిక్చర్ నేను సెలెక్ట్ చేయాలి అన్నప్పుడు సో ఇక్కడ నాకు ఆల్రెడీ ఇది బ్యాక్గ్రౌండ్ లేయర్, డైరెక్ట్గా నెట్ నుండి డౌన్లోడ్ చేసిన ఫోటోగ్రాఫ్ ఇది. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే సే ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఏరియా నేను జూమ్ చేస్తున్నాను. చూడండి, ఈ లిప్స్ ఏరియా ఉంది. సో నేనేం చేస్తానంటే ఈ లిప్స్ని మనం సెలెక్ట్ చేయాలి అంటే మీరు ట్రై చేసి చూడండి, అంటే పాలీగన్ అవ్వచ్చు, లాసు అవ్వచ్చు, పిక్ సెలెక్షన్ అవ్వచ్చు, మ్యాజిక్ వండ్ అవ్వచ్చు, మీరు అంత ప్రీసియస్ అంత పర్ఫెక్ట్గా సెలెక్ట్ చేయడానికి కొంచెం కాంప్లెక్స్ అన్నమాట ఇది. సో అందుకోసం నేను పెన్ టూల్ యూజ్ చేస్తాను. సో ఇప్పుడు నేను ఇక్కడ క్లిక్ చేసి సో ఇక్కడ వరకు నేను డ్రాగ్ చేస్తున్నాను ఎట్లా. ఓకేనా? సో మీకు ఆ కర్వ్ చూడండి పర్ఫెక్ట్గా క్రియేట్ అయిపోయింది. సో ఆల్ట్ పట్టుకొని క్లిక్ చేస్తే ఆ ఎక్స్ట్రా పోర్షన్ డిలీట్ అయిపోతుంది. మళ్ళీ ఇక్కడ ఒక పాయింట్ సెలెక్ట్ చేసి సో ప్రాబబ్లీ ఇలా. ఓకేనా? సో మళ్ళీ ఈ ఏరియాని కరువు అంటే ఇంత పర్ఫెక్ట్గా మీకు లాసోలో కానీ పాలీగన్లో కానీ ప్రాబ్లీ రాకపోవచ్చు. సో అందుకోసం మీకు పెన్ టూల్ అనేది ప్రతి డిజైనర్ అంటే గ్రాఫిక్ అవ్వచ్చు లేదంటే వెబ్ డిజైనర్ అవ్వచ్చు ప్లస్ మీకు వీడియో ఎడిటింగ్లో వర్క్ చేసే పీపుల్ లైక్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ వాళ్ళు కూడా పెన్ టూల్ పర్ఫెక్ట్గా తెలియాలి. సో ఇప్పుడు నేను దీన్ని కంట్రోల్ ఎంటర్ క్లిక్ చేస్తే అది సెలెక్ట్ అయిపోతుంది. సెలెక్ట్ అయిన తర్వాత ప్రాబబ్లీ ఒక ఫెదర్ అనేది ఒక 4 pixels ఇచ్చి నేను రైట్ క్లిక్లో లేయర్ వయా కాపీ అంటాను. దానివల్ల ఏమవుతుందంటే అది సపరేట్ లేయర్లో క్రియేట్ అయిపోతుంది. దీంట్లో నాకు మళ్ళీ జూమ్ చేసి ఈ లోపల ఈ టీత్స్ ఉన్నాయి కదా, టీత్ వాటిని రిమూవ్ చేస్తాను. సో మళ్ళీ పెన్ టూల్తో ఈ పోర్షన్ సెలెక్ట్ చేసుకొని సో ఈ ఏరియా మొత్తం నాకు అవసరం లేదు. ఎందుకంటే నేను లిప్స్ కలర్ చేంజ్ చేసినప్పుడు ఈ టీత్ కూడా రెడ్ కలర్లో లేదంటే పింక్ కలర్లో నేను లిప్స్ ఇచ్చినప్పుడు ఇవి కూడా చేంజ్ కాకూడదు. సో నేనేం చేస్తానంటే వీటిల వరకు సో సెలెక్ట్ చేసి మళ్ళీ రిమూవ్ చేసుకోవచ్చు పెన్ టూల్తో. ఇంత పర్ఫెక్ట్గా సెలెక్ట్ చేయాలన్నప్పుడు పెన్ టూల్ అనేది ఓన్లీ వన్ ఆప్షన్, బెస్ట్ టూల్ అన్నమాట. కంట్రోల్ ఎంటర్, దీనికి లైట్ ఫెదర్, సో దానికి 4 ఇచ్చాం కాబట్టి ఈ యొక్క సెలెక్షన్ సైజ్ తక్కువ ఉంది కాబట్టి 1 సరిపోతుంది. నేను దీన్ని డిలీట్ చేశాను. ఫైన్, ఇదండి ఇది. ఓకేనా? మరియు దీన్ని కలర్ ఎలా మార్చాలి? సో ఇక్కడ కలర్ మార్చాలంటే ఈ అడ్జస్ట్మెంట్స్ ఇవేమి మనకు తెలియదు కాబట్టి టైమ్ బీయింగ్ ఎడోబోల్ మనకు ప్రీసెట్స్ కొన్ని ఇచ్చారు, ఫోటో ఎఫెక్ట్స్ అంటారు వాటిని. మరి అవి ఎక్కడుంటాయంటే విండోలో స్టైల్స్లో ఈ ప్యానల్ ఓపెన్ అయిపోయింది. చూడండి ఎక్కడుంది స్టైల్స్ అనే ప్యానల్. సో ప్రాబబ్లీ ఇది కొండండి, ఇది స్టైల్స్ ప్యానల్ నేను క్రియేట్ చేసి ఇక్కడ పెడుతున్నాను. మరి ఇక్కడ మీకు స్టైల్స్లో చాలా లైబ్రరీస్ ఉన్నాయి. మనకి ప్యానల్స్ అనేది ఒక సిరీస్ నేను వీడియో రికార్డ్ చేస్తున్నాను, లేయర్స్, టైమ్ లైన్, యాక్షన్స్, పాత్స్ అన్నిటి మీద ప్రతి ప్యానల్ పైన ఒక వీడియో నేను అప్లోడ్ చేస్తాను. పర్ టైం బీయింగ్ వీటి గురించి మనం అంత డీటెయిల్గా వెళ్లకుండా ఓన్లీ ఫోటో ఎఫెక్ట్స్ అనే లైబ్రరీని నేను యాక్సెస్ చేస్తున్నాను. దీనివల్ల మీకు అడ్వాంటేజ్ ఏంటంటే క్లిక్ చేయగానే మీకు ఆ యొక్క లిప్ కలర్ మారిపోతుంది. సే నాకు ఈ లిప్ కలర్ బాగా నచ్చింది, సో నేను దీన్ని సెలెక్ట్ చేసేసాను. ఇప్పుడు నేను బ్యాక్గ్రౌండ్ ఆన్ చేశాను అనుకోండి, సో ఇప్పుడు మీరు కంట్రోల్ 0 అంటే ఫిట్ టు స్క్రీన్ అన్నమాట. అలాగే ఈసారి నేను ఐని సెలెక్ట్ చేసి బ్యాక్గ్రౌండ్ లేయర్లో ఉంది కాబట్టి ఈ పోర్షన్, సో ఈ ఐలో కూడా నేను సో ప్రాబబ్లీ ఇదే పెన్ టూల్ని వచ్చేసి సెలెక్ట్ చేస్తాను. ఓన్లీ ఐ మాత్రం, ఐ ఏరియా వరకు. సో కంట్రోల్ ఆల్ట్ పట్టుకొని క్లిక్ చేస్తే ఎక్స్ట్రా పోర్షన్ డిలీట్ అయిపోతుంది. మీకు ఆల్రెడీ ఫండమెంటల్ ఫోటోషాప్లో అదే పెన్ టూల్ ఫండమెంటల్స్లో ఇవన్నీ మనం చూసాం కాబట్టి ప్రాబబ్లీ మీకు ఇది పెద్ద కష్టం అంటే కాంప్లెక్స్ అనిపించకపోవచ్చు, ఎందుకంటే ఫండమెంటల్స్లో ఇవన్నీ మనం చూసాం. సో కంట్రోల్ ఎంటర్. సో దీనికి కూడా లైట్ ఫెదర్, సో ప్రాబబ్లీ ఒక 2 ఇద్దాం. సో కంట్రోల్ జే అంటే కాపీ పేస్ట్ లేదంటే కంట్రోల్ సి కంట్రోల్ వి. దీనికి కూడా నేను విండోలో స్టైల్స్ అనే ప్యానల్ క్లిక్ చేసి ఒక్కసారి సైడ్ పెట్టి మీరు క్లిక్ చేసుకుంటూ చూడండి మీకు ఏది సెట్ అవుతుంది అనేది మీ ఐడియా కొంచెం బెటర్ ఐడియా వస్తుంది మీకు. సో నాకు ఇది కొంచెం రెడ్డిష్ షేడ్ లేదు, మరి ఆక్వర్డ్, మరి అసహ్యంగా ఉంది అంత వద్దు అనుకుంటే ఈ ఒపాసిటీని ఒక 50% ఇవ్వండి. ఓకేనా? సో దట్ అది కొంచెం న్యాచురల్గా ఉంటుంది. మరి తిరిగి దీన్ని సెలెక్ట్ చేయడం కంటే దీన్నే ఆల్ట్ పట్టుకొని డ్రాగ్ చేసి ఇక్కడ ప్లేస్ చేయొచ్చు కదా, రైట్?
సో ఇదండి సో ఫైన్ సో ఇప్పుడు నేను కంట్రోల్ జీరో అంటే ఇది యాక్చువల్గా మనకి ఈ మొత్తాన్ని సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ ఈ అన్నాం అంటే మర్జ్ అయిపోయినాయి ఇది ఒరిజినల్ ఇది ఆఫ్టర్ చూడండి సో ఇది ఆఫ్టర్ ఇది ఫస్ట్ బిఫోర్ ఉన్నది ఇది పెన్ టూల్తో సెలెక్ట్ చేసి మనం మోడిఫై చేసిన తర్వాత చేంజ్ అయిన ఇదన్నమాట ఇది ఇంకా ఒపాసిటీ తగ్గించుకుంటే ఇంకొంచెం న్యాచురల్గా కనపడుతుంది మీకు ఓకేనా ఫైన్ సో ఇది ఒక మెథడ్ అన్నమాట సో ఇదే మీకు కంప్లీట్ పిక్చర్ని కూడా సెలెక్ట్ చేయొచ్చు బట్ ఈసారి ఈ పర్టిక్యులర్ వీడియోలో ఈ ఫోటో ఉంది ఈ ఫోటోని మొత్తాన్ని నేను పెన్ టూల్తో ఎలా సెలెక్ట్ చేయాలో చూద్దాం ప్రజెంట్ ఇది బ్యాక్గ్రౌండ్లో ఉంది కాబట్టి పెన్ టూల్తో మీరు ఎక్కడి నుండైనా స్టార్ట్ చేయొచ్చు లెట్ స్టార్ట్ ఫ్రమ్ బాటమ్ ఈ ఏరియా నుండి స్టార్ట్ చేద్దాం ఓకేనా సో పెన్ టూల్ సెలెక్ట్ చేసుకోవాలి సో నేను ఇక్కడ నుండి స్టార్ట్ చేస్తాను సో ఇక్కడ స్ట్రైట్ ఎడ్జెస్ ఉన్నప్పుడు మీకు డైరెక్ట్గా క్లిక్ చేసుకోవచ్చు ఓకేనా ఇదంతా మీకు స్ట్రైట్ ఎడ్జెస్ సో ఇది సో కొంచెం టైం తీసుకుంటుంది బెటర్ మీరు కొంచెం పేషెంట్గా ఉండి ఎక్కువ టైం స్పెండ్ చేసుకుని ఇది కానీ ప్రాక్టీస్ చేస్తే మీకు కాంప్లెక్స్ షేప్స్ ఉన్న ఎలాంటి పిక్చర్స్ను కూడా ఈజీగా అంటే మీరు అనుకోవచ్చు క్విక్ సెలెక్షన్ ఉన్నప్పుడు ఇది ఎందుకు యూజ్ చేస్తున్నారు అనేసి క్విక్ సెలెక్షన్ అయితే రీసెంట్గా వచ్చింది ఇప్పటికీ మీకు ఫోటో స్టూడియోలో యూజ్ చేసేవాళ్ళు వీళ్ళంతా ఫోటోషాప్ 7 వాడుతున్నారు మరి వాళ్ళందరికీ పెన్ టూల్ అనేది డెఫినెట్గా యూస్ఫుల్ టూల్ కాబట్టి ఈ ట్యూటోరియల్ నేను ప్లాన్ చేశాను ఓకేనా బట్ డైలీ ఒక 1 అవర్ మీరు దీనిపైన కానీ స్పెండ్ చేస్తే డెఫినెట్గా ఇది ఒక వండర్ఫుల్ టూల్ సో క్లిక్ చేయండి ఎక్స్ట్రా ఉన్న ఏరియాని ఆల్ట్ క్లిక్ చూడండి ఈ కర్వేచర్ అనేది మీకు లాసోలో పాలిగన్లో రాదు అందుకోసం బేసిక్గా మీకు బ్యాక్ వచ్చి ఆల్ట్ క్లిక్ చేయండి ఎక్కడన్నా మీకు ఎర్రర్ వచ్చింది అన్నప్పుడు బ్యాక్ వచ్చి ఆల్ట్ క్లిక్ చేస్తే ఆ ఏరియా మీకు డిలీట్ అయిపోతుంది సో ఇది ఎక్కువ ఏరియాస్ అంటే నేను మీకు ట్యూటోరియల్ టైం ఎక్కువ తీసుకుంటుందని చెప్పి ఎక్కువ డిస్టెన్స్ తీసుకుంటున్నాను సో మీకు అంత డిస్టెన్స్ అవసరం లేదు తక్కువ తీసుకోండి సో నెంబర్ ఆఫ్ పాయింట్స్ ఎక్కువ వచ్చినా నో ప్రాబ్లం ఎందుకంటే మనం రియల్ టైం ప్రాజెక్ట్ ఏం చేయట్లేదు కాబట్టి సో ఈ ఏరియాలో చూడండి ఎంత స్మూత్గా వచ్చేసిందో ఇక్కడ సో ఈ ఏరియా ఈ కర్వ్స్ అనేది మనకి ఇది ర్యాండమ్గా క్లిక్ చేసేయండి ఇది పెద్ద ప్రాబ్లం లేదు హెయిర్స్ అనేది తర్వాత మనకు రిఫైన్ ద్వారా ఆ పోర్షన్ మీరు ఎలాగ రిమూవ్ చేసేయచ్చు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది కాబట్టి నాట్ ఎన్ ఇష్యూ సో మీకు ఈ ఏరియా సో ఇది కూడా సెలెక్ట్ చేసేసుకొని స్పేస్ క్లిక్ చేస్తే మీకు డాక్యుమెంట్ను మూవ్ చేసుకోవచ్చు స్పేస్ బార్ హోల్డ్ చేసి కానీ మీరు అలా మూవ్ చేస్తుంటే నేను ఇక్కడ స్పేస్ ద్వారానే మీకు ఇట్లా మూవ్ చేస్తున్నాను నేను ఓకేనా సో ఇవి ఆ మధ్యలో వైట్ అవన్నీ ఉన్నాయి కాబట్టి డోంట్ వర్రీ అబౌట్ ఇట్ లేటర్ ఆన్ సో మనకేంటి ఈ పర్టికులర్ వీడియోలో అంటే పెన్ టూల్ని ఒక బిగినర్కి ఎలా యూజ్ చేస్తే అతనికి పర్ఫెక్ట్ వస్తుంది మీకు ఇష్టం వచ్చిన ఫోటో తీసుకోండి ర్యాండమ్గా క్లిక్ చేసేయండి ప్రాబ్లం లేదు సో ఇక్కడ బ్యాక్ వచ్చినప్పుడు ఆల్ట్ కంట్రోల్ జెడ్ కొట్టారంటే మీకు బ్యాక్ వెళ్ళిపోతారు సో నెక్స్ట్ మీకు ఆ పర్టికులర్ పోర్షన్ నుండి కంటిన్యూషన్ చేయొచ్చు అన్నమాట ఇది ఓకేనా సో ఫైన్ సో ఈ మొత్తాన్ని మళ్ళీ ఇలా సెలెక్ట్ చేశాను సో మళ్ళీ ఆల్ట్ క్లిక్ ఎక్స్ట్రా ఏరియాస్ని రిమూవ్ చేసుకుంటూ లాస్ట్ వరకు వచ్చేసిన తర్వాత ఆల్ట్ కంట్రోల్ జెడ్ ఆల్ట్ సారీ కంట్రోల్ ఎంటర్ ప్రెస్ చేస్తే మీకు సో ఇది మీకు ర్యాండమ్గా ఎందుకంటే చాలా కాంప్లెక్స్ షేప్స్ ఉన్నాయి కాబట్టి మీకు ర్యాండమ్గా నేను క్లిక్ చేశాను బట్ మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు వీటిని కూడా నీట్గా కానీ చేయగలిగితే డెఫినెట్గా మీకు మంచి రిజల్ట్ వస్తుంది నేను ఇక్కడ ర్యాండమ్గా క్లిక్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను ఎందుకంటే అంత మైన్యూట్ పిక్సెల్ సెలెక్ట్ చేయాలంటే ఇట్ టేక్స్ టైమ్ సో మనం రిఫైన్ ద్వారా వాటిని మనం అడ్జస్ట్ చేయొచ్చు డోంట్ వరీ అబౌట్ ఇట్ సో ఇది ఆల్మోస్ట్ ఎండింగ్లోకి వచ్చాం కాబట్టి సో బట్ మీరు ఇంత ఫాస్ట్గా కాకుండా కొంచెం స్లోగా నీట్గా ప్రాక్టీస్ చేయండి సో దట్ డెఫినెట్గా మీకు ఇది ఒక మంచి ఎక్స్పీరియన్స్ని ఇస్తుంది ఈ సెలెక్షన్ అనేది పెన్ టూల్ సెలెక్షన్ అనేది నథింగ్ బట్ సో కంట్రోల్ ఎంటర్ క్లిక్ చేసినప్పుడు ఇది ఏమవుతుందంటే ఇప్పుడు నేను దీన్ని రిఫైన్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తాను రిఫైన్ అనేది ఎక్కడ ఉంటుంది ఇక్కడ రిఫైన్ ఇక్కడ చూడండి రిఫైన్లో మీకు దీన్ని ఆన్ చేసేసుకొని ఇక్కడ ఈ బ్రష్ ఉంది కదా ఈ బ్రష్ యొక్క సైజు పెంచుతున్నాను ఇట్లా ఓకేనా సో ఇప్పుడు మీరు ఇలా డ్రాగ్ చేశారనుకోండి ఎక్స్ట్రా ఉన్న ఏరియాస్ని ఆటోమేటిక్గా తీసేసుకుంటుంది ఓకే చూడండి అది పర్ఫెక్ట్గా వచ్చేసింది ఇందాక కష్టంగా ఉన్నది కదా అది ఇక్కడ కూడా మీకు ఎక్కడన్నా హెయిర్స్ ఇట్లా దానిపైన ఇలా డ్రాగ్ చేసేసేయండి మీకు అవి పర్ఫెక్ట్గా సెలెక్ట్ అయిపోతుంది అది ఫైన్ ఎక్కడైతే మీకు ఇష్యూ వచ్చిందో అక్కడ మళ్ళీ చూడండి మనకు కనపడుతున్నాయి పిక్సెల్స్ అనేది చూడండి ఇది ఇక్కడ చాలా పిక్సెల్స్ మిస్ అయిపోయినాయి మనకి ఇలా డ్రాగ్ చేశారనుకోండి వాటి పైన ఎక్స్ట్రా ఏరియాస్ అన్నిటినీ అది ఆటోమేటిక్గా రిఫైన్ చేస్తుంది ఆ ఎడ్జెస్ని అంటే చాలా మైన్యూట్ డీటెయిల్స్ని కూడా రిఫైన్ టూల్ ద్వారా మీకు యాక్యురేట్గా తీసుకుంటుంది ఫోటోషాప్ చూడండి ఎంత నీట్గా వచ్చిందో సో అలాగే మీకు ఎడ్జెస్ ఎక్కడైతే మీకు డౌట్ ఉందో
మిస్ అయింది ఏరియా, మైన్యూట్ డీటెయిల్స్ మిస్ అయిపోయాయి అనిపించినప్పుడు వాటి మీద రీడ్రా చేయండి. ఇలా రీడ్రా చేసినప్పుడు ఫోటోషాప్ ఆ ఎడ్జెస్ని రిఫైన్ చేసి మీకు బెస్ట్ రిజల్ట్ ఇస్తుంది. ఓకేనా? ఫైన్. ఇప్పుడు నాకు దీన్ని న్యూ డాక్యుమెంట్లోకి మూవ్ చేస్తాను, సో దట్ కంపేర్ చేయొచ్చు మనం. ఓకేనా? ఇక్కడ చూడండి, చూడండి ఎంత పర్ఫెక్ట్గా సెలెక్ట్ అయిపోయిందో ఇది. ఓకేనా? ఫైన్. ఇది ఒక మెథడ్ అండి. సో రిఫైన్ ద్వారా మీరు ఇది, సారీ, సో కంట్రోల్ ట్యాబ్, ఇది ఒరిజినల్, కంట్రోల్ మైనస్, ఇది ఇంకొక పిక్చర్. ఇక్కడ కూడా మీరు చూడండి ఇలాంటి షేప్స్, అంటే మీకు ఎక్కడన్నా కనపడ్డప్పుడు ఇమ్మీడియట్గా పెన్ టూల్ తీసుకొని వాటిపైన రీడ్రా చేయడానికి ప్రయత్నించండి. దానివల్ల మీకు ఏమవుతుందంటే మీకు ఈ కాంప్లెక్స్ షేప్స్ ఉన్న ఏరియాస్ని ఎలా సెలెక్ట్ చేయాలి అనేది తెలిసిపోతుంది మీకు. ఓకే? సో స్టార్టింగ్లో మీకు కొంచెం టఫ్ అనిపిస్తుంది, బట్ షిఫ్ట్ పట్టుకోండి ఇక్కడ రైట్ క్లిక్. ఇక్కడ కూడా మీకు ఇది ఇలా ఆల్ట్ క్లిక్ షిఫ్ట్. ఇప్పుడు కంట్రోల్ ఎంటర్ కొట్టారనుకోండి, న్యూ లేయర్. సో ఇది చూడండి, దానికి దీనికి ఆల్ అప్రాక్సిమేట్గా పర్ఫెక్ట్ షేప్ వచ్చేసింది. ఇది మీకు అంటే బ్యాక్గ్రౌండ్ ఒకటి ఇమేజ్ పెట్టుకొని కానీ మీరు డ్రా చేస్తే స్టార్టింగ్లో ఇదిగోండి, ఇక్కడ చూడండి ఇవన్నీ ఈ వెబ్సైట్లో ఈ కర్వ్స్ అన్నీ అలాగే డ్రా చేసినవి. చూడండి, పెన్ టూల్తో ఇలాంటివన్నీ మీరు ట్రై చేసుకోవచ్చు. నెట్ నుండి ఏదన్నా ఒక సింపుల్ టెంప్లెట్ మీరు డౌన్లోడ్ చేసుకొని పెన్ టూల్ని యూజ్ చేసి కాంప్లెక్స్ షేప్స్ అన్నిటిని మీరు ట్రై చేయండి. సే ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ బుక్ కావాలి, ఇది బ్యాక్గ్రౌండ్లో మొత్తం ఉంది. సో పెన్ టూల్ యూజ్ చేసుకొని వీటిని ట్రై చేయండి మీరు ఫస్ట్. సో మీరు అనుకోవచ్చు పాలీగన్తో కూడా చేయొచ్చు కదండి, ష్యూర్, డౌటే లేదు. బట్ పెన్ టూల్తో మీకు కరువ్స్ ఉంది, ఇక్కడ చూడండి ఇక్కడ నాకు కరువు ఉందనుకోండి ఇలా, అప్పుడు మీకు పెన్ టూల్ బెస్ట్. సో దీన్ని మళ్ళీ సెలెక్ట్ చేసేసుకొని ఇలా ఇలా, ఓకేనా? కంట్రోల్ ఎంటర్. సో కంట్రోల్ జే అంటే కాపీ పేస్ట్. చూడండి ఇది ఎగ్జాక్ట్గా కట్ అయిపోయింది. సో ఇదొక అసైన్మెంట్, ఇది కూడా మనం చూసాము. ఇది కూడా చూడండి డిఫరెన్స్, పర్ఫెక్ట్గా బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయిపోయింది. ఇది యాక్చువల్ ఇమేజ్. సో అలాగే ఇక్కడ చూడండి, ఇలాంటి ఇమేజ్ని కూడా మీరు పెన్ టూల్తో ట్రై చేయండి ఫస్ట్, సో దట్ మీకు పర్ఫెక్ట్ ఐడియా వస్తుంది. ఓకేనా? ఇప్పుడు మళ్ళీ దీనికి ఆల్మోస్ట్ ఈ వీడియో మోర్ దెన్ 15 మినిట్స్ అవుతుంది కాబట్టి, ఓవరాల్గా మనకు ఒక ఇమేజ్లో బ్యాక్గ్రౌండ్ ఎలా రిమూవ్ చేయాలనేది పెన్ టూల్ని యూజ్ చేసి ఈ వీడియోలో మనం చూసాం కాబట్టి, సో పెన్ టూల్ మీద రెగ్యులర్గా ఒక 10 to 15 మినిట్స్ సింపుల్ ఫోటోగ్రాఫ్స్ డౌన్లోడ్ చేసుకొని మీరు ప్రాక్టీస్ చేయండి. సో దట్ సి, ఇప్పుడు మీరు ఇలా డ్రా చేశారు పెన్ టూల్తో. మీరు అనుకోవచ్చు డైరెక్ట్గా పిక్ సెలెక్షన్ తీసుకొని దీన్ని కూడా మీరు ఇలా సెలెక్ట్ చేసేసుకోవచ్చు. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇదిగోండి ఇలా ఈ కొంచెం ఈ లెగ్స్ ఇవి కూడా సెలెక్ట్ చేసేసుకొని, ఓకేనా? ఈ మధ్యలో అవసరం లేదనుకున్నప్పుడు ఈ సబ్ట్రాక్ సెలెక్ట్ చేసుకొని వీటిని రిమూవ్ చేసేసేయండి. ఇవి ఈ పోర్షను రిమూవ్ చేసేసి ఈ పోర్షన్ యాడ్ చేస్తున్నాను, ఇది యాడింగ్ అంటారు, ఇది యాడ్ చేస్తున్నాను. ఓకేనా? ఫైన్. ఇప్పుడు దీన్ని నేను ఏం చేస్తున్నానంటే ఈ టూల్తో రైట్ క్లిక్లో డిఫైన్ పాత్ అంటాను, అంటే పెన్ టూల్తో మనం సెలెక్ట్ చేసి క్రియేట్ చేయడం కాకుండా ఇది ఒక మెథడ్, డిఫైన్ పాత్ ఒక 1 ఇచ్చాను చూడండి. సో ఇప్పుడు మీరు కొత్త లేయర్ తీసుకున్నారనుకోండి, మీకు ఆ షేప్ అనేది పర్ఫెక్ట్గా మీకు క్రియేట్ అయిపోయింది. ఇది ఎందుకు ఉపయోగపడుతుంది అంటే ఎడిట్లో డిఫైన్ పాత్ అన్నారనుకోండి, ఇక్కడ క్రియేట్ డిఫైన్ పాత్, ఓకే, ఇక్కడ నేను ఇస్తున్నాను మై షేప్ అని. ఇది ఎందుకు వాడతారు అంటే, సో ఇప్పుడు నేను కొత్త ఇమేజ్ తీసుకున్నప్పుడు, సో ఈ పెన్ టూల్ని యూజ్ చేసినప్పుడు ఇక్కడ అంటే ఇక్కడ రెడీమేడ్ షేప్స్ ఉంటాయి, ఇది ఇంకా కాలేదు, బట్ ఇక్కడ క్లిక్ చేస్తే మన షేప్ ఇక్కడ స్టోర్ అయిపోయి ఉంటుంది. మీకు చిన్న షేప్ అయినా డ్రా చేయొచ్చు. ఓకే, ఇక్కడ మీకు షేప్ ఏదో చిన్నది అవ్వచ్చు, పిక్సెల్స్ అనేది తీసుకోండి 1, 2, మీరు ఎంత షేప్ డ్రా చేసినా అది పిక్సెలేట్ కాదన్నమాట ఇలా. ఓకేనా? అది. సో ఫైన్. సో ఈ పర్టికులర్ వీడియోలో మనం ముఖ్యంగా తెలుసుకుంది ఏంటి అంటే పెన్ టూల్ని యూజ్ చేసి, వీటన్నిటిని నేను క్లోజ్ చేస్తున్నాను, పెన్ టూల్ని యూజ్ చేసి ఒక ఇమేజ్ని ఎలా సెలెక్ట్ చేయొచ్చు. ఓకేనా? ఫైన్. సో మీరు ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే డెఫినెట్గా ఇది ఒక ఆసమ్ టూల్, వండర్ఫుల్ టూల్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ డిజిటల్ విద్య ట్యుటోరియల్స్. స్టే ట్యూన్.